సంబంధించినటువంటి మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్లకి రిక్వైర్మెంట్ అయితే తీసుకోవడం అనేది జరుగుతుంది పొజిషన్స్ వచ్చేసి మేనేజ్మెంట్ ట్రైనీగా రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్కి సంబంధించి అలాగే ట్రైనీ కెమిస్ట్గా మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్కి సంబంధించి రిక్వైర్మెంట్ అయితే తీసుకోవడం అనేది జరుగుతుంది ఈ జాబ్స్కి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ విషయానికి వస్తే ఎంఎస్సిలో కెమిస్ట్రీ అలాగే బీఎస్సీ కెమిస్ట్రీ చేసినటువంటి మేల్స్ క్యాండిడేట్స్ ఎవరైనా ఫ్రెషర్స్ ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్ ఈ రిక్వైర్మెంట్కి ఎలిజిబుల్ అన్నమాట స్టార్టింగ్ శాలరీ ప్యాకేజ్ వచ్చేసి ఫ్రెషర్కి అయితే పదహారు వేల రూపాయలు పర్ మంత్కి పే చేయడం అనేది జరుగుతుంది ఇన్ కేస్ మీకు ఎక్స్పీరియన్స్ ఉంటే ఇంటర్వ్యూలో మీ పర్ఫార్మెన్స్ ఆధారంగా మీకు ఉన్నటువంటి ఎక్స్పీరియన్స్ ఆధారంగా మీకు సూటబుల్ శాలరీ ప్యాకేజ్ అయితే ఆఫర్ చేస్తారన్నమాట పద్దెనిమిది సంవత్సరాల నుండి ఇరవై ఏడు సంవత్సరాల మధ్య ఉండి ఉండాలి ఎడ్యుకేషన్ని బేస్ చేసుకొని మీకు సంబంధించినటువంటి డిపార్ట్మెంట్లలో వర్క్ అయితే చేయాల్సి ఉంటుందన్నమాట గుడ్ కమ్యూనికేషన్ స్కిల్స్ అయితే ఉండి ఉండాలి జాబ్లో మనకి షిఫ్ట్స్ అయితే ఉంటాయి ట్రాన్స్పోర్టేషన్ ఫెసిలిటీ కూడా కంపెనీ వారైతే ప్రొవైడ్ చేయడం అనేది జరుగుతుంది పిఎఫ్ అలాగే ఈఎస్ఐ లాంటి బెనిఫిట్స్ కూడా మనకి కంపెనీ నుండి అయితే ఉండడం అనేది జరిగింది షిఫ్ట్ టైంలో మనకి సబ్సిడీ మీద ఫుడ్ అనేది కూడా కంపెనీ వారు అయితే ప్రొవైడ్ చేస్తారు వర్క్ని బట్టి మనం కొన్నిసార్లు డ్యూటీలో ఓవర్ టైం చేసుకుంటే ఎక్స్ట్రా అమౌంట్ కూడా ఎర్న్ చేసుకోవడానికి అవకాశం అయితే ఉంది అనేసి తెలియజేశారు ఏపీ అండ్ తెలంగాణకి చెందినటువంటి క్యాండిడేట్స్ ఎవరైనా కూడా ఈ రిక్వైర్మెంట్కి ఎలిజిబుల్ అన్నమాట సెలెక్ట్ అయినటువంటి క్యాండిడేట్స్ వైజాగ్ లేదా హైదరాబాద్లో ఉన్నటువంటి మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్లలో వర్క్ అయితే చేయాల్సి ఉంటుందన్నమాట ఈ రిక్వైర్మెంట్కు సంబంధించి మనకి ఈ నెల ఆరో తారీఖున ప్రకాశం జిల్లాలోని కూబంలో వాక్ అండ్ డ్రైవ్స్ అయితే కండక్ట్ చేయడం అనేది జరుగుతుంది అడ్రస్ వివరాలు అలాగే కాంటాక్ట్ నంబర్ వివరాలు నేను మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను వెళ్ళేటప్పుడు మీ యొక్క అప్డేట్ రిజ్యూమ్ గవర్నమెంట్ ఐడి ప్రూఫ్తో అయితే వెళ్ళాలి సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్